వాటర్ మేనేజ్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో అమరావతి ప్రజా రాజధానిని ముంచాలనే ఒక కుట్రతో చేసిన దుర్మార్గానికి ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాల రైతాంగం, లంక గ్రామాల ప్రజలు, కృష్ణానది పరివాహ ప్రాంతంలో గ్రామాలు మండలాలు మున్సిపాలిటీల్లో ఎవరైతే నదీ తీర ప్రాంతాన ఉన్నారో ప్రజలు పడతా ఉన్న బాధలు ఇబ్బందులు ప్రధానంగా విజయవాడ మహానగరంలో వేలాది మంది ప్రజలు ఇళ్ళు ఖాళీ చేసి కనీసం మంచినీళ్ళు భోజనం కూడా సరిగా పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు రైతులు పడతా ఉన్న ఇబ్బందులు వర్ణాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది, చాలా నిర్లక్ష్యంగా మూర్ఖత్వంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7/10/2020 ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి వాళ్ళు చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున రెయిన్ఫాల్ ఉండబోతూ ఉంది, అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ రాబోతూ ఉంది, క్లౌడ్ బరస్ట్ కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో జరగబోతూ ఉంది, కృష్ణా బేసిన్లో చాలా పెద్ద ఎత్తున ఈ రెయిన్ఫాల్ ప్రభావం వల్ల వరద ప్రవాహాలు ఉంటాయి, అన్ని జాగ్రత్తలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ 7/7 చాలా క్లియర్గా గంట గంటకి వాళ్ళు ప్రెస్ రిలీజులు బులెటిన్లు ఇచ్చారు.